ఫ్రెండ్ మిక్సీ ఈనో అండ్ వీకే షాంపూ హెయిర్ కలర్ లో ఇప్పుడు ఈ రోజు సుధీర్ సెటప్ లో శ్రీను ఓ స్పెషల్ గెటప్ తో రాబోతున్నాడు. దాంట్లో ఏం కొత్త మ్యాటర్ కాదు, కానీ ఈ గెటప్ చూడాలంటే లెట్స్ కాల్ అప్ ఆన్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ ద స్టీల్. ఏంటండి గాడుకు పూజ చేయకుండా కరెంట్ బోర్డుకు పూజ చేస్తాను అనుకుంటున్నారా? యాక్చువల్గా మా ఇంట్లో ఎప్పుడు కరెంట్ ఉంటుందండి, కానీ మా ఆయన ఒంట్లోనే కరెంట్ అప్పుడప్పుడు ఆఖరికి ఇంట్లో కూడా కరెంట్. హలో హలో బాబు లైన్ మ్యాన్. మేడం చెప్పండి. ఓసారి మా ఇంట్లో కరెంట్ లేదు, వస్తారా మీరు? వచ్చేస్తాను మేడం, ఇప్పుడే వచ్చేస్తున్నా. ఓకే ఓకే థ్యాంక్స్ అండి. అదేండి మా ఆయన విషయం, అదేంటో ఎవరికి అర్థం ఉండి అన్నీ తెలిసినట్లు ఉంటాయి, అన్నీ తెలియని లాక్ చేస్తున్నాడు. అమ్మో మా ఆయన వస్తున్నాడు, చూద్దాం ఒకసారి. ఏం లేదండి, పూజ చేసుకుంటున్నాను కరెంట్ బోర్డుకి. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా కామెడీ హంగామా. గురువారమే కాదు శుక్రవారం కూడా నవ్విస్తామంటున్న జబర్దస్త్ టీం. ముందు జడ్జెస్ నవ్వించండి రా, తర్వాత మమ్మల్ని నవ్విద్దరు. ఏదో రేష్మి ఉందని చెప్ప జబర్దస్త్ చూస్తారు తప్ప ఏం చూస్తారా? ఏ రేష్మి నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోకు, ఊరికనే అంది, సీరియస్ అనుకోకు, కామెడీ కదా నవ్వు. మట్టి మరుపు కోసం మందులు వాడుతున్న సకలక శంకర్. మందులంటే ఏ మందులు కాదు, ఏ మందులు. ఏమే ఏమే ఏమన్నారు? ఏమే అన్నానే. ఇది మే కాదండి, డిసెంబర్. అబ్బా ఆటో రాని ఎక్కింది రే. వెళ్ళి మూసుకొని ఒక టీ తీసుకురా. టీ టీ అంటే మళ్ళీ ఈ టీ తెచ్చావు ఎడో పంచులు ఉపయోగించి. మూసుకొని టీ తీసుకురా. ఓకే. టీలో విషం కలిపి భర్తను హతమార్చిన భార్య. టీ కాన్సిల్. టీ రెడీ అండి. తెచ్చానండి. ఏం కలిపావు దాంట్లో? ఇంట్లో పాలు లేవని చెప్పి కొంచెం కలిపావు కదా, కొంచెం నీళ్ళు కలిపాను అంతే. ఇంకేం కలిపావు అంటే షుగర్ లేదని కలిపావు కదా? కలిపానండి, పటికి బెల్లం కలిపానండి. ఇంకేం కలిపావు? ఇంకేం కలుపుతావు? టీ కూడా కలిపితే టీ అవుద్ది. టీ తాగు ఒకసారి, నువ్వు తాగు, ఎందుకంటే నాకు అనుమానంగా ఉంది. తాగు, టీ తీసుకోండి. లేదు తాగు. ఇప్పుడు ఎలా ఉంది? టీ లాగే ఉంది. అదో పంచి లేకు ముఖం పద్రాసిపోతుంది. అయితే ఇంకేం లేదు, అక్కడ అయిపోయింది. టీ విషయం పక్కన పెట్టండి, కానీ మనకి పెళ్ళే సంవత్సరం అయింది కదా, పిల్లలు లేరు కదా, సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకో. చెకప్కి వెళ్తాను అన్నానండి బాబు. సెటప్ అనుకున్నా అంత చూసి నాకెక్కడది. అయినా ఏంటే పెళ్ళే వన్ ఇయర్ అయింది కదా, పిల్లల గురించి ఎందుకంటే అందరా రష్మి చూడు అంటే పిల్లలు లేకపోయినా మంచిగా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది. రేష్మి పిల్ల అవ్వలేదండి ఇంకా? అవలేదా? అదేంటి మన ఎపిసోడ్ లో ఎవరో చిన్న పిల్లాడు ఉన్నాడు పక్కన. అబ్బా పిల్లడు కాదండి, మన రాకెట్ రాఘవా. నమస్తే మేడం. నమస్తే. ఎవరా నువ్వు? మీకు కరెంట్ లేదని మేడం ఫోన్ చేస్తే వచ్చా. ఎంత చెప్పవే మొత్తం, నాకు కరెంట్ లేదండి. ఏంటమ్మా ఇది, ఎవరు చెప్పారు నీకు నాకు ఒంట్లో కరెంట్ లేదని? కరెంట్ లేదనేది ఒంట్లో కాదు, ఇంట్లో లేదని చెప్పాను సార్. ఒంట్లో కూడా కరెంట్ లేదా? అవును బాబు. అంత ఖుషి అయిపోతున్నా ఇప్పుడు కరెంట్ సప్లై చేసేస్తానండి. ఎందుకు ఎక్స్ట్రా చేస్తున్నా? నువ్వు బయటకు వెళ్ళి ఫస్ట్. మనిషికి వచ్చినట్టు వస్తుంది మీకు కూడా. ఏంటండి పాపం, మనిషికి అన్నా కాబట్టి బతికిపోయింది, నన్ను అంటే చచ్చిపోతా తెలుసా బాబు. ఇప్పుడు కరెంట్ రావాలంటే ఏం చేయాలి? ఇంట్లోనే సార్, ఇంట్లోనే. ఏంటి ఏమన్నా నువ్వు? అదే చెక్ చేసి చెప్తానంట సార్, ఒక్క నిమిషం. మేడం మొత్తం కొట్టేసింది. ఏంటండి? ఫ్యూజ్. అంటే ఫ్యూజ్ కొట్టేస్తే ఏం చేయాలి ఇప్పుడు? మీరు అప్పుడప్పుడు కరెంట్ అన్నం కూడా మానేసి మంచి జనరేటర్ మెయింటైన్ చేయండి. జనరేటర్ మెయింటైన్ చేయమంటారా? అంటే ప్రైవేట్ గా అంటే ఇప్పుడు సీక్రెట్ గా మా ఆవిడకి ఇంటిస్తున్నావా? జనరేటర్ అంటే ఇంకొకటి తగులుకోమన్నా. కరెంట్ లేదు కానీ నువ్వేంటే నువ్వు రెడీ అయిపోయావు. ఏంటి సరదాగా అన్న ఒక పని చేయాలి, సకలక సంగర్ గారిని పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకుని మరుక్షణ మర్చిపోతాడు, ఇటు తగులుకో అబ్బా శంకరుద్దండి అంటే చమక్ చంద్రని చేసుకుంటా చేసుకో, ఇద్దరు చేరుకోవచ్చు, బ్లాక్ ఉంటాడండి. అయితే ఒక పని చేయ, వీడు ఖాళీగా ఉన్నాడుగా, ఈయన పెళ్లి చేసుకుంటా మాట వరకు మీరు మరీ అన్నిటికి అని నిజంగా అంటే చేసుకుంటావు చేసుకుంటానరా అన్నే చేసుకుంటాను, ఆడితో కాపురం చేస్తాను, ఏం చేస్తావు వెళ్ళారా నువ్వు, ఈయనే పెళ్లి చేసుకుంటాను, మీ ఇంటి ఎదురుగా కాపురం పెడతాను, మాకు పుట్టిన పిల్లలకి నీ పేరే పెడతాను, ఏమంటారండి మా డాడీ పేరు పెట్టుకుందాం. నీ పళ్ళ గురించి నాకెందుకు, మీ సంసారం నా ఇంట్లో పెట్టాను ఏమనంటే నన్ను మా ఆయన ఏమనొద్దు, నిన్న అంటానే నీకే పగిలిపడ్డ నా ముందే నా పిల్లాన్ని తిడతావు నువ్వు, నన్ను కొట్టా నీ ముందు నీ పిల్లాన్ని తిడతావు, నువ్వేం చేస్తావు పిల్లలు కొట్టాను మరి నా ముందు నా పిల్లాన్ని తిడతావు నువ్వు, సారీ చెప్పడానికి ఎవరు మహాటల్లి సారీ అమ్మ తప్పు అయిపోయింది. అయినా నీకంటే పిచ్చిదానా ప్రతి మొగడితో మాట్లాడే సడ్డలతో 10 రోజులు పదా సార్. కరెంట్ బిల్లు ఏడి కరెంట్ లేకుండా బిల్లు ఎలా వచ్చింది? అదేంటి సార్ ఈయన ఒంట్లో కరెంట్ లేకుంటే ఇంటికి కరెంట్ బిల్లు రాదా? ఎందుకు రా నువ్వు మళ్ళీ అందరికి అలవాటు అయిపోయింది కరెంట్ కరెంట్ ఎక్సర్సైజ్ చేస్తారు వెళ్ళిన ముందు అబ్బో మనిషికి వచ్చినట్టు వస్తుంది అదే కోపం ఒకరికి వేసింది మళ్ళీ కూడా తెలుసు కదా వెళ్ళి నువ్వు ఇటు ఎంట్రీ అవుట్ అటు సార్ వెళ్ళచ్చు అటు వెళ్ళు ఏం చేస్తాను ఇప్పుడు అంటే వంటగదిలో భారీగా ఏదో బాగాలేదంటే లోపలికి వెళ్ళి చూసి వచ్చాను. నేను ఇలా కాదురా నేను ఇలా కాదు అరే ఏమైంది అబ్బా ఏం ఇన్వాల్వ్ అయిపోతున్నావు, ఏం లవ్ చూపిస్తున్నావే అంతలో మీకు మీ పెద్దోళ్ళు ఉన్నారే మీకేం తెలియదు మా పిల్లల ప్రేమ గురించి. అబ్బా మాకేం తెలియదా తక్కువ ప్రేమ నీకేం తెలుసు ప్రేమ గురించి. మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా వింటావా? నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా. అదే తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరిగిందంటే చూసారు సార్ ప్రేమ ఎంత గొప్పదో, నాకోసం ఎన్నోసార్లు సూసైడ్ చేసుకుందాం అనుకోండి సార్, నేను లేకపోతే చచ్చిపోతావు కదా, నీకోసం చచ్చిపోతాను సుధీర్, నువ్వు చచ్చిపోయి నేను చంపేస్తానే. చూడు తమ్ముడు ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆ ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోవడం లేకపోతే అమ్మాయి ప్రాణాలు తీయడమో నేరం, క్షమించరా నేరం. నాకు అర్థం కాలేదన్నయ్య. ఓడిపోవడం తప్పు కాదురా చచ్చిపోవడం తప్పు సోదరా, చావు ఒక్కటే కాదంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమందిరా, జీవితం అంటే జోక్ కాదురా దాని మధ్యలో కథం చేస్తే. నిజంగా ప్రేమకున్న వాళ్ళు ఎంత గొప్పదని నాకు నిజంగా తెలియదు, ఇద్దరు జంటలు కలిపారని మా ఆవిడకి తెలుసు. ఏం చేస్తున్నా అంటే సాంగ్ బాగుందని చెప్పి కొంచెం ఇన్వాల్వ్ అయిపోయినా, కంటిన్యూ చేస్తే పర్ఫార్మెన్స్ చేసేస్తా సెంటర్ కదా నువ్వు. పాపం అండి ఏంటి పాపం, నన్ను ఎవడైనా కొట్టిన ఇంత రియాక్ట్, ఆయన కొడితే అంత రియాక్ట్ అవుతున్నానండి. మగాడు ఎవరికైనా మొగుడే కదండి, అదే లావుడుంటే ఎంత ఫీల్ అవుతుంది, ఎంత ఫీల్ అవుతుంది నాకేం తెలుసు. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ, అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. ఏరా ఇంటికి వచ్చావు కరెంట్ అన్నావు, ఇంట్లో కరెంటా ఒంట్లో కరెంట్ అని మొత్తానికి మా ఆవిడని సెటప్ చేసేసుకున్నావు కదా, ఏంటి నువ్వేంటి ఇన్వాల్వ్ అయిపోతున్నావు ఏంటి? గట్టి చేనుకొచ్చినావు కన్ను నాకు కొట్టినావు ముందు ముందుకొచ్చినావు ముందు పెట్ట చూసినావు ఎట్టా ఉంది మావ గొల్లు నాగ్ బాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్ పవర్ఫుల్ ఆర్ పవర్లెస్ వాళ్ళ గ్యారెంటీ ఇప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి ఐఎస్ఐ మార్క్ చాలా బాగుంది థాంక్స్ సార్ ఫుల్ ఎంజాయ్ రోజా గారు కరెంట్ లేదనుకున్నా గానీ బుర్ర కూడా లేదని ఇప్పుడే తెలిసింది మీ ఆవిడనే తీసుకెళ్లేసి ఎలక్ట్రీషియన్ కి ఇచ్చేస్తే అట్లా మరి అంత వేరువేంగలప్ప మరి చాలా బాగుంది రామ్ ప్రసాద్ నీ లేడీ గెటప్ యాజ్ యూజువల్ వెరీ నైస్